నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి సంబంధించి సంతకాలలో సైన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి. అయితే ఇప్పుడు దీంతో పాటుగా అన్నా క్యాంటీన్లతో పాటుగా డొక్కా సీతమ్మ, ఆంధ్రుల అన్నపూర్ణగా భావించేటువంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని కూడా ఓపెన్ చేస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో అన్న క్యాంటీన్లు పెడతారనే విషయం అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు దాంతోపాటుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా పెడతామనేటువంటి హామీని పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నెరవేరుస్తామంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు అన్న క్యాంటీన్, డొక్కా సీతమ్మ క్యాంటీన్? డెఫినెట్గా పెట్టచ్చు. ఎందుకంటే అన్న క్యాంటీన్లు ఎన్టీ రామారావు గారి యొక్క పేరు మీద ఆ రోజు పెట్టిని జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. అంటే పేదవాడికి పట్టే అన్నం పెడదాం అన్న ఆలోచనని ఆయన పక్కన పెట్టేశాడు. నేను సంక్షేమం ఇస్తున్నాను కదా, వాళ్ళకి సరిపోద్దన్న ఉద్దేశం తీసేస్తే వీళ్ళు ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఎక్కడికక్కడ ఇప్పుడు కష్టపడిన వాళ్ళు రోజుకు 200 నుంచి 500 రూపాయలు వస్తాయండి. తనకు భోజనం మధ్యాహ్నం దొరుకుతుందన్న ఆలోచనతో హ్యాపీగా ఉంటారు కదా. లేకపోతే అన్ని కూడా తనకు వచ్చిన జనాలు ఫ్యామిలీని కూడా పోషించుకోవాలి కదా. అదే అన్నా క్యాంటీన్ అనేది తీసేయటం గత ప్రభుత్వం చేసింది నిర్లక్ష్యమే. అంటే జగన్ ప్రభుత్వం సంక్షేమాలకి పెద్దపీట ఇస్తుంది, సంక్షేమాలలో అసలు జగన్ ప్రభుత్వం మించిన ప్రభుత్వం లేదు దేశంలో అని చెప్పుకునేటువంటి ఆ పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ పేరు నచ్చకపోతే వేరే పేరు పెట్టని రన్ చేయొచ్చు కదా ఆ పరిస్థితుల్లో. అది చాలా తప్ప. ధ్వంసం చేసి ఆ పేరే ఉండకూడదు అన్నట్టు వ్యవహరించారు. అది చాలా తప్పే. ఎందుకంటే ఆ రోజు గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ మార్చారు. అది కూడా తప్పే. యూనివర్సిటీ తీసేయలేదు, పేరైతే మార్చేసారు. యూనివర్సిటీ తీసేయలేదు ఇక్కడ కూడా అలాంటి ఫార్ములా ఉపయోగించి రన్ చేయాల్సింది. డెఫినెట్ గా చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే ఆ రోజు తీసేసింది మళ్ళీ పునరుజ్జయటం అనేది స్టార్ట్ చేయడం మంచి పరిణామమే. అది అంటే పేదవాడికి భోజనం తింటున్నాడు, పలానా టైంలో దొరికింది. అదే సమయంలో అన్నా క్యాంటీన్తో పాటు సరిసమానంగా నేను పిఠాపురంలో మాట్లాడతా డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా. ఎందుకంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఇస్తానని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే చాలా గొప్ప విషయం. ఈ రోజులంటే అధునాతనమైన టెక్నాలజీ వచ్చినాయి, మనకి గ్యాస్ బాయిల్ వచ్చినాయి, బ్రహ్మాండంగా ఎదవుతూ ఉంటుంది. కానీ ఆ రోజు ఏమి లేనప్పుడే కట్టెలు పోయి మీద అనేక మందికి భోజనం పెట్టింది చూసారా, ఆమె గొప్ప కదండి. ఆ డొక్కా సీతమ్మని గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు, దీంతో పాటు అవి కూడా పెడతాము ఆ పేరుతో కూడా అని చెప్పనటం అనేది ఈక్వల్గా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లే కాదు, డొక్కా సీతమ్మ ఆ రోజున చరిత్రాత్మకమైన ఇది అన్నపూర్ణాన్ని కూడా పిలుస్తారు. ఆమె అన్నపూర్ణ అంటారు, పేరు ప్రఖ్యాతం కూడా. ఆమె ఎంతో చేసింది కాబట్టి ఆమె పేరును గుర్తు చేసుకుంటే తప్పు కాదు కదా. అంటే ఉభయ రాష్ట్రాలు కూడా, ఒక ఉభయ రాష్ట్రాలే కాకుండా రాజకీయ వ్యవస్థలో ఈ డొక్కా సీతమ్మ ఎవరు, ఈమె చారిత్రక నేపథ్యం ఏంటి, ఆమె ఇంత పేరు ఎట్లా తెచ్చుకుంది, ఆమెలాగా మనం కూడా చేయాలన్న ఆ సేవ దృక్పథమైన నేటి రాజకీయ నాయకుడు కూడా అలవాటు పడుతుంది కదా. కొంతమంది స్ఫూర్తి పొందుతారు కదా. ఎన్టీ రామారావు గారు 1 కిలో రూపాయి బియ్యం పెట్టాడు, మద్యపానం నిషేధించాడు, ఆడపిల్లకి ఆస్తి కలిగించాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటారు కదా. అదేవిధంగా అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు కదా. అదే డొక్కా సీతమ్మ ప్రజలకి ఏమీ స్వార్థం లేకుండా కట్టెలు పోయి మీద ఆమె ఎంతో ఇబ్బందులు పడితే కూడా భోజనం పెట్టిన అన్నపూర్ణమ్మ తల్లిని గుర్తు చేసుకోవటం తప్పు కాదు కదా. అంటే ఈ క్యాంటీన్లకు ఆ పేరు పెట్టడం వల్ల ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా మందికి డొక్కా సీతమ్మ అంటే తెలియనటువంటి పరిస్థితి యంగ్ జనరేషన్లో. అవునండి. సో దానివల్ల కొంతవారు కూడా అవేర్నెస్ కలిగించినట్టుగా చెప్పుకోవచ్చు ఆ పేరు ద్వారా. తప్పకుండా తప్పకుండా స్ఫూర్తి ఉంటుంది కదండి. ఏదైనా కానీ ఆ పేర్లు ఎందుకు పెడతారు, వాళ్ళ యొక్క అంబేద్కర్ గారి పథకంతో పేర్లు ఎందుకు పెడతారు? అంతకుముందు స్కాలర్షిప్లు అంబేద్కర్ గారి విద్యాదీవెన, విదేశీ విద్యాదీవెన పెట్టిందని, అది తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ విద్యాదీవెన మార్చాడు. అంబేద్కర్ గారి పేరు మార్చుతారండి ఎవరైనా? ఒక చారిత్రక నేపథ్యం ఉండాలి. ఒక రాజ్యాంగ రూపశిల్పి సమాజంలో ఫలాలు అందరికీ అనుభవించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టితే ఆ పేరు కూడా తీసేశారు గత పాలకులు. అటువంటి వ్యక్తుల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇట్లనే డొక్కా సీతమ్మ అనే చారిత్రక నేపథ్యం ఏంటి, ఆమె ఎందుకు ఇలా చేసింది, ఆమె ఉన్న సంపాదనలో ఉచితంగా భోజనం ఎందుకు పెట్టింది అని తెలుసుకోవటం నేటి జనరేషన్కి, నేటి యూత్కి ఒక మంచి మెసేజే. పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా నా పేరు పెట్టొద్దు అన్నాడు స్టార్టింగ్లోనే. కొన్ని పథకాలకి ఎన్టీ రామారావు గారి కళ్యాణ మస్తు, ఇక్కడ చంద్రన్న కళ్యాణ మస్తు పెట్టారు. మిగతా పదాలకి మిగతా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగితే నా పేర్లు ఎక్కడ వద్దు అన్నాడు. అంటే ఆయన గొప్పతనం అంటే చారిత్రాత్మకంగా ఉన్న చాలామంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. ఆయన పలు సందర్భాల్లో పొట్టి శ్రీరాములు గారు ప్రణార్పణలు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటారు. నిజమే కదండి. ఆయన మనం అటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకుంటేనే మనం మంచిదనే ఆలోచన మంచిది. అటువంటిది ఈరోజు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా సమానంగా పెడతామని చెప్పడం కూడా నేటి జనరేషన్, నేటి యువత, నేటి మహిళలు, నేటి రాజకీయ నాయకులు స్ఫూర్తి తీసుకోవాలి. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు కూడా ఏదన్నా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. అది అప్పటికే నామమాత్రపు మాట కాదనేటువంటి విషయం స్పష్టం చేసుకోవచ్చా దీంతో? ఎందుకంటే ఒకవైపు అన్నా క్యాంటీన్ లాంటి ఒక ప్రాజెక్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంటే కూడా దాంట్లో ఈయన ఇచ్చిన మాట ప్రకారం కొన్ని ఏరియాలో పెట్టగలుగుతున్నారంటే
సో ఆయన ఇచ్చిన మాట కోసం ఎక్కడికైనా వెళ్తారు అనేటువంటి ఇండికేషన్ తప్పకుండా అది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి సార్, ఈయన ఏంటంటే మూలాలు మర్చిపోయాడు. ఇప్పుడు మూలాలు మర్చిపోయాడు అయితే దశాబ్దం పైన రాజకీయాలు ఉండడు. తన బిడ్డల మీద డిపాజిట్లు 34 కోట్ల రూపాయలు తీసి 5,500 రైతులకు ఇవ్వడం, ఎక్కడో సుగాలు ప్రీతి పోరాడుతుంటే ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోకపోతే ఆయన ఆ వికరాంగుడైన తల్లి కోసం నిలబడ్డాడు ఆయన. ఇక్కడ అదొక విషయం అయితే ఎక్కడో ఉద్దానంలో సమస్య వస్తే దశాబ్దాల తరపుడు వేలాది మంది చనిపోతుంటే ఆ కిడ్నీ బాధితుల కోసం లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి ఈరోజు ఆ సమస్య లేకుండా చేశాడండి. అటువంటిది ఈయన డెఫినెట్గా 100% ఈయన చేసే పని ఎప్పుడు మూలాలు మర్చిపోడు. ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, పేద ప్రజల కోసం నేను నా చివరి రక్త బిందు వరకు పోరాడతానని అన్నాడో, ప్రజల కోసం ఉన్నాడు నిజంగా, ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఉన్నాడు, రాజధాని రైతుల కోసం నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎక్కడో సుగాలి ప్రీతి కూడా ఇన్సిడెంట్ కావచ్చు, ఉద్దానం కావచ్చు, మత్స్యకారుల కోసం, భవన నిర్మాణ కార్మికుల కోసం కావచ్చు, ఈరోజు పేదవాడి కోసం పట్టి అన్నం పెట్టాలన్న ఆలోచన కావచ్చు, ఏదైనా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల నుంచి ఏదైతే ఉందో అది ఈయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను తూచా తప్పకుండా. ఇప్పుడు ఇంకా గౌరవప్రదమైన పొజిషన్ ఉన్నాడు అంతే. ఇప్పుడు అన్నా క్యాంటీన్, దొక్క సీతమ్మ క్యాంటీన్లు రెండు డిఫరెన్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే అంత రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్ని క్యాంటీన్లు సమానంగా అయ్యే ఉంటే పేరు కొన్ని కొన్ని ప్లేసుల్లో దొక్క సీతమ్మ క్యాంటీన్లు పెడతారు, ఆమె ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియజేస్తుంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఉంటుంది, ఎక్కడ వేరియేషన్స్ లేకుండా వీళ్ళిద్దరూ సరి సమానం. వీళ్ళిద్దరూ జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఒక కలెక్టివ్గా ఎటువంటి అరమరకలు లేకుండా వెళ్ళే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్ శ్రీనివాస్ గారు, సో మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం కొన్ని ప్రాంతాలలో కొన్ని క్యాంటీన్లకి దొక్కా సీతమ్మ పేరును కూడా పెట్టబోతున్నట్టుగా ప్రకటించారు. దీంతో అటు అన్నా క్యాంటీన్లు, మరొకవైపు దొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొలువుదేరనున్నాయి.